ప్రార్థన చేసుకున్నామంటే, ప్రేమించిన తండ్రి, విలువైన అమూల్యమైన ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే ఉన్నతమైన నీ మాటలు నీ పిల్లలకి సార్వత్రిక సంఘానికి ప్రసాదించండి, నన్ను వాడుకొని మీరు మహిమ పొందండి అని క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి నేను మీ కళ్ళ ముందు ఉన్నాను. నాలో రెండు ఉన్నాయండి, అంటే నాలోనే కాదు అందరిలో రెండు ఉంటాయి. ఏంటండి రెండు అంటే, ఒకటి ఆత్మ, రెండు శరీరం. ఈ ఆత్మ శరీరం మీ కళ్ళ ముందు కనిపించే నాలో ఉన్నాయి. నాలోనే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో ఉన్నాయి. ఈ మనుషులందరూ కూడా ఆత్మ చెప్పినట్టుగా నడుచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, దేవుని నమ్ముకున్న వారికి, లోకంలో ఉన్నవారికి కూడా. ఆత్మ ఎప్పుడు మంచిగా ఉండమంటది, పరిశుద్ధంగా నీతిగా నిజాయితీగా ఉండవు, నువ్వు మంచిగా ఉండు అని ఆత్మ ఎప్పుడు చెప్తూ ఉంటుందండి. ఈ ఆత్మ గురించి శరీరం గురించి దేవుడు ఏమన్నా రాసిచ్చారా? ఆయన క్రైస్తవ సార్వత్రిక సంఘానికి ఆయన ఏమన్నా రాసిచ్చారా? ఏ తండ్రి రాసి ఇవ్వని ఈ స్వర్గలేఖలో ఆత్మ గురించి శరీరం గురించి ఆయన ఏమన్నా రాశారండి? ఆలోచించేద్దాం. ఆలోచించి తెలుసుకుని సంఘాన్ని, సంఘానికి శిరసు అయిన క్రీస్తుని మనం గౌరవించాలి కనుక మనము మన సంఘాల ద్వారా మరి దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ మరి పాఠంలోనికి వెళదామండి. గలతీయులకు రాసిన పత్రిక 5:17-18 వచనాలండి. శరీరము, శరీరం చూడండి, ఆలోచించండి బాగా. శరీరం అంటే కనిపించే ఈ శరీరం, కనిపించే శరీరంలో కనిపించని ఒక శక్తి ఆత్మ. ఈ ఆత్మ గురించి, శరీరం గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అంటే ఈ రెండిట్లకి విరోధం అంటండి. చాలామంది అనుకుంటారు వీళ్ళిద్దరికి పడతలు లేదండి అంటారు. ఎవరిద్దరికీ పడతలు లేదంటే వీళ్ళిద్దరికీ పడతలు లేదండి అంటారు. ఏమండి, చాలా చోట్ల మనం వింటాం, ఏమండి తండ్రికి కుమారుడికి పడతలు లేదంటారు, భార్యకి భర్తకి పడతలు లేదంటారు. చాలా ఇలా మాట్లాడుకుంటారు, ఇరుగు పొరుగు వారికి పడతలు లేదంటారు. కానీ నాకు, నా శరీరానికి, ఆత్మకి పడతలు లేదని ఎవరు అనరండి. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఉన్నవారికి అర్థమవుద్ది, కానీ మామూలుగా లోకరీతిగా ఉంటే ఎవరికి అర్థమవుదు. కనుక ఆత్మకి శరీరానికి పడతలు లేదంటండి, పడతలు లేదంట. ఏంటి ఎందుకు పడతలు లేదు అని కిందకెళ్ళి అడిగితే ఏమన్నాడు చూడండి, ఇవి ఒకదానికి ఒకటి, ఒకదానికి ఒకటి, వన్ సైడ్ టూ సైడ్, ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయంటండి, వ్యతిరేకముగా ఉన్నాయి. వ్యతిరేకముగా ఉన్నాయంటండి, ఒకదానికి ఒకటి పడదలేదంటండి. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి గనుక మీరు ఏమి చేయి నిశ్చయిందురో వాటిని చేయకుందురు. మీరు ఏమి చేయి నిశ్చయిందురు వాటిని చేయకుందురు. ఎందుకు చేయలేకపోతున్నారు? మీటింగ్లు పెట్టాలనుకున్నారు, మారారు, అనేకుల్ని మార్చాలనుకున్నారు, పరిశుద్ధంగా ఉండాలనుకున్నారు, పరిశుద్ధంగా జీవించాలనుకున్నారు, పరిశుద్ధంగా అనేకులకి ఉపయోగపడాలనుకున్నారు. ఎందుకు చేయటం లేదు? అదే చెప్తున్నాడు, మీరేమి చేయనిచ్చిందురో వాటిని చెయ్యకుందురు. చెయ్యకుందురు అని దేవుడు చెప్పాడు అంటే, చెయ్యకుందురు అని దేవుడు చెప్పాడంటే చేస్తారా చేయరా చెప్పండి, మీరు ఆలోచించుకోండి.
మీరు ఏమి చేయనిచ్చిందిరో వాటిని చేయకుందురు అంటూ చదవండి కిందకి 21 వరకు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రం లోనైన వారు కారు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంలో లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు, శరీరాన్ని చూపించాడు, శరీరానికి కొన్ని కార్యాలు చెప్పాడు. ఆ కార్యాలు ఏంటని చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, అదేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అని మొదలైనవి అంటే ఇంకా ఉన్నాయనా లేవనా చెప్పండి మీరు. ఇంకా ఉన్నాయి. ఇవన్నీ శరీరంలో ఉన్నాయా? ఏమండి, మన శరీరాన్ని చూసుకుని అంతమంది చూసుకుని నేను అంత మంచి ఉన్న ఆ నా శరీరం ఎంత మంచిదో. ఏమండి, ఒక కన్ను పోయింది అనుకోండి కన్ను లేదు గుడ్డోడు అంటావు, చెయ్యి పోయింది అనుకోండి గుండు చేయలేదు అవుకోడు అంటావు, కాలు పోతే కాలు లేదు అంటావు, ఏది పోయినా అది లేదు అంటావు. కానీ అసలు బాడీ, అసలు శరీరం అంతా నాశనం అయిపోతుంది అంటాడు ఆయన. శరీరంలో ఇన్నున్నాయా, ఇన్నున్నాయా, ఇన్నున్నాయా అన్నాడండి. ఈ శరీరంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ ఈ వీటిలో నాకండి, వీటిలో కొన్ని ఉన్నాయండి, లేకపోతే ఒకటి రెండు ఉన్నాయి. ఒకటి రెండు ఉన్నా కుదరదండి. ఏమండి, ఒకటి రెండు ఉన్నా కుదరదు. అన్నీ బాగుంటేనే మంచిది, అన్నీ బాగుంటేనే మంచి మంచి విధానం. కానీ ఒకటి రెండు ఉంటే, ఒకటి రెండు ఉంటే మెజార్టీ శరీరాన్ని అయిపోద్దండి, శరీరాన్ని అయిపోద్ది. మరి ఆలోచించాలి, ఎందుకు ఇలా అయిపోయింది ఈ శరీరం, ఎందుకు ఇలా అయిపోతుంది ఈ ప్రపంచం, ఎందుకు ఇలా అయిపోతుంది ఈ లోకం, ఎందుకు ఇలా అయిపోతున్నారు ఈ మనుషులు, ఎందుకు ఇలా అయిపోతున్నారు ఇలాగా అంటే, శరీరానికి లోబడిపోతున్నారు, శరీరానికి లొంగిపోతున్నారు, శరీరం మాట వినేస్తున్నారు, ఆత్మానుసారముగా నడుచుకుంటలేదు. ఏ ఎందుకు ఆత్మానుసారంగా నడుచుకుంటలేదంటే శరీరం మాట వినేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వినేస్తున్నారండి శరీరం మాట. చచ్చేది మట్టిలో కలిసిపోయి శరీరం మాట, చచ్చేదాకా ఈ శరీరం మాట వింటున్నారు. కానీ అసలు ఆత్మచేత నడిపింపబడే ఆలోచన ఈరోజు మనుషులు లేదు. అందుకే యాకోబు రాసిన పత్రిక ఏమన్నా చూడండి, 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి, మీలో యుద్ధాలు, మీలో యుద్ధాలు. ఏంటి యుద్ధం, దేనికి యుద్ధం, ఎన్ని యుద్ధాలు? ఏమండి, బయట వాళ్ళ సంగతి వదిలేస్తే సంఘాల్లో యుద్ధాలు ఉన్నాయి, సార్వత్రిక సంఘాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. దేనికోసం? డబ్బు కోసం, మరిదేనికోసం, మరిదేనికోసం, పదవి కోసం, మరిదేనికోసం, మరిదేనికోసం ఎందుకు ఈ పోరాటాలు జరుగుతున్నాయి? మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవముల్లో, మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా, భోగాల కోసం. ఈ శరీరానికి భోగాలు కావాలని ఏం చేస్తుంది? యుద్ధం చేయి, పోరాటం చేయి. పదవి కోసం పోరాటం, దానికోసం పోరాటం, డబ్బు కోసం పోరాటం. ఎన్ని పోరాటాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని అంటే క్రైస్తవ జీవితం పోరాటం అంటే ఆ పోరాటం మానేశారండి మనుషులు. వీటిల కోసం, శరీరం కోసం పోరాటం చేస్తున్నారు, శరీర సుఖాల కోసం పోరాటం చేస్తున్నారంటే ఎంత అవమానం అండి. శరీరం, శరీరం మాట వింట, అయ్యయ్యో ఎంత తెలుసు, ఎంత ఎంత జ్ఞానం తెలుసుండి శరీరానికి లొంగిపోతావా తమ్ముడు, చెల్లి, ఓ సోదరా, సోదరి, సోదరుడా, శరీరానికి లొంగిపోతావా అంటున్నాడు. అందుకే మహాజ్ఞాని 14 పత్రికలు రాసిన అపొస్తలుడైన పౌలు గారు ఈ శరీరం గురించి ఏమని చెబుతున్నాడో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7:18-19 నాయందు, నాయందు అనగా ఆత్మనందు అనుకుంటారేమో అని నాయందు అన్నాడు. మళ్ళీ విడగొడుతున్నాడు, ఎందుకంటే ఆత్మ శరీరం కలిసి ఉన్నాయి కనుక నాయందు అన్నాడు. బాగా ఆలోచించాలి, నాయందు అన్నాడు, నా శరీరమునందు. ఆత్మనందు కాదు, ఆత్మ పవిత్రం, పరిశుద్ధం.
నాయందు అనగా నా శరీరం నందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుతును. ఏమంటే ఆయన శరీరం గురించి ఆయనకి బాగా తెలుస్తుందా మీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా? నా శరీరం గురించి నాకు తెలుస్తుంది, మీ శరీరం గురించి మీకు తెలుస్తుంది. ఆయన శరీరం గురించి చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? నాయందు అనగా నా శరీరం మందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, నేను ఎరుగుదును అంటూ చదవండి ఏమన్నాడు. మేలైనది చెయ్యాలనే కోరిక నాకు కలుగుచున్నది కానీ, బైబిల్ అండి, దేవుడు రాసిచ్చిన మాటలు ఇవి. మేలైనది చెయ్యాలనే కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక పోలే, మేలేం చేయలేకపోయో, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నావు. వాక్యం నేర్చుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, వాక్యం నేర్చుకున్నావు, దేవుని కోసం చెబుతానని ప్రమాణం చేసావు, దేవుని ఎదుట సార్వత్రిక సంఘం ఎదుట ప్రమాణం చేసావు, కానీ చేయగోర మేలు చేయక, చేయగోరని మేలు చేయక సంఘానికి చేయగోరని కీడు, సమాజానికి చేయగోరని కీడు చేస్తున్నావు. ఆ సోదర, ఆ సోదరి, ఎలా ఉంది నీ జీవితం? చెబుతున్నాడు దేవుడు, రాసిచ్చాడు జీవ గ్రంథములో, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నాను. చేయగోరని కీడు చేస్తున్నావా? ఏమని ప్రమాణం చేశావు? ఏం చేస్తున్నావు? ఈ మహాజ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్న నీవు ఏం చేస్తున్నావు? ఈ సమాజానికి మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? మేలు చేయాలని ప్రారంభించిన నీవు కీడు తలపెట్టావా, కీడు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు సోదరుడా, సోదరి? ఆలోచించేద్దామండి. అద్భుతం, మహాజ్ఞానం, మహాజ్ఞానం. దేవుడు చెబుతున్నాడు రోమిలికి రాసిన పత్రిక 7:24 అయ్యో అయ్యో అని ఎప్పుడు అంటామండి మనం? అయ్యో అని ఎప్పుడు అంటాం చెప్పండి మీరే, ఎప్పుడంటావు? ఏదో పోయినప్పుడు, ఏదో తగులడిపోయినప్పుడు, ఎవరో చచ్చిపోయినప్పుడు, ఏదో ప్రమాదం జరిగినప్పుడు అంటాం ఈ మాట. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, చచ్చేది మట్టిలో కలిసిపోయి శరీరం, 70 సంవత్సరాలు ఉండే ఈ జీవితం, ఈ జీవితం అండి, 70-80 సంవత్సరాల తర్వాత మీ జీవితం కనిపించదు. ఏమండి, మీరు ఈ భూమి మీద ఉండరు, ఈ శరీరం కనిపించదు. ఎంతోమంది శరీరాలు ఈ భూమి మీద ఇదే శాశ్వతమని బ్రతికి శరీరం మాట విని శరీరానికి లొంగిపోయి భయంకరులుగా మారిపోయి ఎన్నో సుఖాలు 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 శరీరం మాట విని సుఖం 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 అని బ్రతికి ఏ సుఖం లేకుండా నాశనానికి నరకానికి వెళ్ళిపోయిన వారు ప్రపంచ చరిత్రలో ఎంతమంది ఉన్నారో చదవండి. వెళ్ళి చరిత్ర చదివితే చరిత్ర పుటంలో ఎంతమంది లేరు, ఉన్నారు. అందుకే మహాజ్ఞాని చెబుతున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు, ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, ఎవడు విడిపించును, ఎవడు విడిపించును? అంటే విడిపించేది వాక్యం, రక్షించేది వాక్యం, పరలోకానికి తీసుకువెళ్ళే వాక్యం. వాక్యాన్ని పక్కన పెట్టి శరీరం మాట వింటావా, దెబ్బతింటావు. నువ్వు ఎంత గొప్పవాడవైనా, నువ్వు ఎంత జ్ఞానివైనా, నువ్వెంత గొప్ప స్థితిలో నువ్వు ఉన్నా శరీరం మాట విని శరీరానికి లోబడిపోతే, వాక్యాన్ని నువ్వు జరిగించకపోతే ఎక్కడికి వెళ్ళిపోద్ది ఆత్మ? ఆలోచించేయాలండి. ఆలోచించేస్తే అద్భుతం, అద్భుతమైన మాటలు దేవుడు రాసిచ్చినవి. గలతీలకు రాసిన పత్రిక 5:22 ఆత్మఫలం ఏమనగా? ప్రేమ ఉందా? ప్రేమ క్రీస్తులో ఉన్న ప్రేమ నీలో ఉందా? అక్రమం విస్తరించడం వల్ల అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతే నువ్వు క్రీస్తు సంబంధి ఎలా ఉంటావు? ఆత్మఫలం ఏమనగాని స్టార్టింగ్ ఏమన్నాడు తెలుసండి? ప్రేమ. ఆత్మఫలం ఏమనగాని స్టార్టింగ్లోనే ఏమన్నాడు? ప్రేమ. తర్వాత సంతోషం. ఎప్పుడు సంతోషం? అన్నీ బాగుంటే సంతోషం అందరికీ ఉంటుంది, అన్నీ బాగుంటే సంతోషం అందరికీ ఉంటుంది.
కానీ యేసుక్రీస్తు ప్రేమలో ఎప్పుడూ సంతోషం తెలుసా? కష్టాల్లో యేసు సంతోషపడ్డాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంతోషంగా ఉన్నాడు. ఆత్మఫలం ప్రేమ. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు, ప్రేమించాడు కనుక. సంఘాన్ని ప్రేమించాడు, సమాజాన్ని ప్రేమించాడు, పాడైపోయిన ఈ ప్రపంచాన్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రతి మనిషికి ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. ఈరోజు ఎంతోమందికి దురాశ ఎక్కువైపోయింది. దురాశ, ప్రతి మనిషికి ఒక భార్య కావాలి. చట్టం, దేవుని చట్టం చెప్పాడు. ఆశ వేరు, దురాశ వేరు. దురాశ పడకు సోదరా. ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. అసలు ఆత్మఫలం అంటే ఇవన్నీ ఉండాలా అంటే ఉండాలి. ఒక మామిడి పండు ఉందనుకో, పైన ఏముంటుందండి? ఏముంటుంది చెప్పండి మీరే, పైన ఏముంటుంది? దానికి సేఫ్టీ కోసం పైన కవర్ వేసాడు. ఏంటి తక్కువ ఉంటుంది? పొర, పొర అంటారు దాన్ని. లోన ఏముంటుంది తెలుసండి? గుంజు ఉంటుంది. ఏమండి గుంజు? లోన పీచు ఉంటుంది. పీచు లోపల ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్ లోపల ఒక పొర ఉంటుంది. ట్యాంక్ లోపల ఆ పొర లోపల పప్పు ఉంటుంది. ఇన్ని కలిగినా, హో ఇన్ని కలిగి ఉంటేనే కానీ ఒక మామిడి పండు అవనప్పుడు. అలాగే ఆత్మఫలం అనగా ఇవన్నీ ఉంటేనే కానీ ఆత్మఫలం ఉన్నట్టు కాదండి. ఆత్మఫలం అంటే ఏమనుకుంటున్నారు? ఏదో ప్రేమ ఉంటే, సంతోషం ఉంటే, సమాధానం ఉంటే సరిపోదు. అన్నీ ఉండాలని దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. అయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేసావా? శరీరం మాట వింటున్నావా? శరీరానికి లొంగిపోతున్నావా? శరీరాన్ని జయించుతున్నావా? శరీరం మాట వింటున్నావా? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? శరీరం కోసం ఆలోచిస్తున్నావా? శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించిన యేసుక్రీస్తులా జీవిస్తున్నావా? ఎలా ఉంది నీ జీవితం? శరీరాన్ని జయించిన, జయశాలైన క్రీస్తు వలె జీవిస్తున్నావా? ఎలా ఉంది నీ జీవితం? ప్రియమైన సోదరుడా, సోదరి, ఎవరో జయించలేదు, వాళ్ళు జయించలేదు, వీళ్ళు జయించలేదు, వీళ్ళు జయించలేదని వాళ్ళని చూస్తావేంటి? ఎవరికి వాళ్ళే ఈ శరీరంతో, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఈ శరీరాన్ని జయించాలి, జయించాలి. శరీరం మాట వినకూడదు, శరీరం మాట వినకూడదు. శరీరం ఎంచేపు కూడా నిన్ను నాశనానికి నడిపించాలని చూస్తుంది, ఇక్కడ నాశనం చేసేయాలని చూస్తుంది. నిన్ను నిత్యత్వానికి, పరలోకానికి చేరకుండా ఎక్కడో ఉన్నాడు, ఎవరో ఎక్కడో ఉంది నీకు విరోధి అనుకుంటున్నావా? లేదు లేదు, నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉంది. నిన్ను పాడు చేయాలని రకరకాలుగా ఆలోచన కలిగి ఉంది శరీరం. శరీరాన్ని జయించాలి. అందుకే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:16 చూడండి, నేను చెప్పినదేమనగా? ఆత్మానుసారముగా నడుచుకోండి. ఎవరిని ఎంత అలా చెప్తున్నాడు చూడండి పౌలు గారు. పరిశుద్ధాత్మతో నిండిన వాడే, పరిశుద్ధాత్మతో నిండిన వాడే శరీరాన్ని జయించుకుంటూ ఆయన ఏమన్నాడు చూడండి, ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరం మాట మీరు వినరు, వినరు. శరీరాన్ని నలిపేయండి దేవుని కోసం. శరీరం మాట వింటావా? శరీరానికి లొంగిపోతావా? శరీరానికి దాసుడు అయిపోతావా? శరీరానికి నువ్వు లోబడిపోతావా?
వద్దు అంటున్నాడు దేవుడు. శరీరం మాట వినొద్దు అన్నాడు. శరీరాన్ని నలగొట్టేమన్నాడు. శరీరాన్ని జయించాలి. లోకాన్ని జయించడమే కాదు, ఏమండి శరీరాన్ని పాపంతో పాప కోరికలతో నిండిపోయిన ఈ శరీరాన్ని జయించాలి నీవు. అప్పుడు సాతాన్ని జయించాలి నువ్వు. అందుకే చూడండి, ఆలోచించేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాల్ని ఆయనకి సమర్పించండి. ఏమండి మీ శరీరాల్ని ఆయనకి సమర్పించండి. ఎందుకంటే మీ శరీరం మంచిది కాదు. మీ శరీరం నా శరీరం, నా శరీరాన్ని నేను శుభ్రంగా చూసుకుంటాను, నా శరీరానికి సుఖంగా నేను ఉంచుతాను, నా శరీరాన్ని సుఖంగా ఉంచుకుంటాను అనుకుంటున్నావా? ఓ సోదరుడా, శరీరాన్ని నువ్వు సుఖంగా ఉంచుకోవాలని శరీర సుఖం కోసం నువ్వు ఆలోచించావనుకో, శరీరం నిన్ను నాశనానికి నడిపించేస్తుంది. శరీరాన్ని నువ్వు సుఖంగా ఉంచాలనుకుంటే శరీరానికి లోబడిపోయినట్టు. నువ్వు శరీరాన్ని ఒక ఆయనకు అప్పగించాలి. నీ శరీరాన్ని ఒక ఆయనకు అప్పగించాలి. చచ్చిపోయిన తర్వాత అండి, ఆ శవాన్ని అట్టుకొచ్చి చచ్చి ముందు శవం ఎందుకయ్యా బాబు ఆయనకి? నీ శవం నీ భారీగా వద్దంటది. పైన ఏదో పైకి ఏడుస్తుంది కానీ ఇంకెందుకు తీసుకెళ్ళిపోవని చచ్చిపోడు కదా అండి. నీ భార్యకి అక్కర్లేదు నీ శవం, నీ పిల్లలకి అక్కర్లేదు, నీ బంధువులకి అక్కర్లేదు, నీ డబ్బంతా తినేసినోడికి అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు. నువ్వు బతుకుండగా అందరికీ కావాలి. చచ్చిపోయాక ఎవరికే వద్దు. చచ్చిపోయాక దేవుడికి ఎందుకయ్యా బాబు? చచ్చిపోయాక శవాన్ని చచ్చి ముందు నెడతావా పట్టుకొచ్చి? అది చచ్చిపోయాక శవం ఆయనకి ఎందుకు? నీ భార్యకి అక్కలేనప్పుడు, నీ పిల్లలకు అక్కలేనప్పుడు, ఈ నీ బంధువులకు అక్కలేనప్పుడు, ఈ సమాజానికి సేవలు అందించి నీ సమాజానికి నీ శవం అక్కలేనప్పుడు దేవుడికి కావాలా? వద్దు ఆయనకి అన్నాడు. ఎప్పుడు కావాలి? ఎప్పుడు కావాలి? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మరుగుతూ ఉండగా, పనిచేస్తూ ఉండగా, కళ్ళు కనిపిస్తూ ఉండగా, నరాలు పనిచేస్తూ ఉండగా, రక్తం పరిగెడతా ఉండగా, దేవుని కోసం పరిగెత్తాలి నీ శరీరమును. ఆయనకి సజీవ యాగంగా సమర్పించాలి. పనిలో దేవుని కోసం పనిచేయాలి. దేవుని వాచ్యాలి అని బట్టి మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను, మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నానని ఆ రోజు అపొస్తలుడైన పౌలు గారు వేడుకున్నారు. ఈరోజు మీ సోదరుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా మిమ్మల్ని నేను బ్రతిమాలుకుంటున్నాను. మీ వెండి నాకొద్దు, మీ బంగారం నాకొద్దు, మీ డబ్బు నాకొద్దు. ఈ ఇందులో నడపడానికి మీ డబ్బులు పంపించమని నేను ఎప్పుడూ కోరుకుంటలేదు. సజీవ యాగంగా మీ శరీరాలని దేవునికి సమర్పించండి. ఇట్టి సేవ మీకు యుత్తమై ఉన్నది. అసలు ఇది సబ్జెక్టు చదవండి. ఎందుకే మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము. ఈ లోకంలో మనుషులు చెప్పే మాటలు వినకండి. సబ్జెక్ట్ ఇది జ్ఞానం. ఈ లోక మర్యాదని మీరు ఈ లోక మర్యాదనే అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం. 66 పుస్తకాల్లో దేవుని చిత్తం ఏదో అని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం. ఇదిగో పాతవంతా గద్దించిపోయింది, సమస్తం నూతనంగా మార్చబడ్డావా? మారు మనసు కలిగిందా? నీ పాపాలన్నీ యేసు రక్తంతో కడుక్కున్నావా? నువ్వు కొత్త జీవితాన్ని జీవిస్తున్నావా? యేసు కోసం జీవిస్తున్నావా? లేక శరీరం కోసం యేసుని అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నావా? దెబ్బతింటావు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు.
దేవుడు ఎవరిని ప్రతి వాళ్ళని చూసే దేవుడు ఆయన. దేవుని చిత్తం, దేవుని ఇష్టాన్ని జరిగించాలి, దేవుని ఇష్టాన్ని జరిగించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని కోసం బ్రతకాలి. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా అంకితం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన తండ్రి, మీరిచ్చిన మాటలు ఇవి నీ మాటలు తండ్రి. నాకెవరి మీద ఏ ఆలోచన లేదు. మీరు చెప్పమన్న మాటలు చెప్పాను తండ్రి. నీ వాక్యం, నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలికి మీరు ప్రసాదించండి. సమస్త మహిమ మా ద్వారా మీరే పొందండి. ప్రభునందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా చేయండి. మరి మోక్ష మార్గంలో కష్టపడుతున్న ప్రతి వారిని మీరు కాపాడండి అని కోరుకుంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడే నడిపించును కాక. ఆమెన్. అందరికి వందనాలు. ప్రతి ఆదివారం పొలమూరు గ్రామమునందు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆరాధన జరుగును. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని చేపల మార్కెట్ దగ్గర సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు బైబిల్ క్లాసులు జరుగును. ప్రతి ఆదివారం పెన్నాడలో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు బైబిల్ క్లాసులు జరుగును. వివరములకు సంప్రదించండి సెల్ నంబర్ 9440380187, ల్యాండ్ నంబర్ 1-8816-28-3667.